రాజేంద్ర గారు మీకు మీకు ఒక యు నో వేరే క్వశ్చన్ మీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నిన్న మీ పిసిసి అధ్యక్షులు ఇండియా టుడే కాంక్లేవ్ రౌండ్ టేబుల్ కాంక్లేవ్ లో మాట్లాడుతూ చాలా అంశాలు మాట్లాడారు. నంబర్ వన్, అసలు కాంగ్రెస్ పార్టీకి దిక్కు ఎవరు అనే ఒక స్టేజ్లో ఉన్న ఒక పార్టీ, 10 సంవత్సరాల క్రితం అభ్యర్థులే లేని పార్టీ, అసలు ఉన్నవాళ్ళు వెళ్ళిపోతూ కాంగ్రెస్ని చూడడానికి కూడా ఇష్టపడని పార్టీ, ఈరోజు టికెట్ల కోసం డబ్బులు వెచ్చించి వస్తున్నారు అంటే కనుక ఆ ఘనత ఎవరిది అంటూ ఒక ఇంత ఆయన ప్రేజ్ చేసుకున్నారు. తప్పు కూడా లేదు, బికాజ్ యూనో హీ గాట్ దట్ మూమెంట్. సో దాన్ని మీరు ఏ రకంగా చూస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది, నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ ఆల్సో అనౌన్స్డ్, ఏంటి మీ విజన్ అన్న దానికి అమరావతిని ఆయన ఎగ్జాంపుల్గా చెప్పడం జరిగింది. సో అమరావతిలో ప్రభుత్వం తాలూకు ఏ డబ్బులు వెచ్చించలేదు, అది కేవలం బయట నుంచి వచ్చే వాళ్ళు పెట్టారు అనేది, ఫర్గెటింగ్ ద ఫ్యాక్ట్ దట్ ల్యాండ్ బ్యాంక్ వాట్ ఎవర్ యునో దేర్ దే హ్యావ్ గివెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో అదే దాంతో మీరు ముందుకు వెళ్ళబోతున్నారా, ఎందుకంటే అఫీషియలీ ఆన్ రికార్డ్ ఈ ఎక్స్ప్రెస్ దట్ అమరావతి మోడల్ని ఆయన తీసుకెళ్ళబోతున్నారండి. ఈ రెండింటికి సమాధానం చెప్పిన తర్వాత అది కమ్ విత్ ద థర్డ్ థింగ్. సరే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, దిక్కు లేని పార్టీ అన్నది ప్రశ్నకే అర్థం లేదు నా దృష్టిలో. సరే, ఆయన పిసిసి ఒకటి అడిగారు, లెట్ మీ కంప్లీట్. ఆ ప్రశ్నకి అర్థం లేదని చెప్తున్నా, వాళ్ళు అడిగిన ప్రశ్నకి. ఏ ప్రశ్నకి సార్? ఒక ఏ ప్రశ్నకి అంటున్నారు, మొదటి ప్రశ్నక రెండో ప్రశ్నక? మొదటి ప్రశ్నకి ఏంటంటే, 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేదు, అందరు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఏదైతే వ్యాఖ్య చేసిండో, వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు కానీ పార్టీకి దిక్కు లేదు అని చెప్పేసి అన్నటువంటి వ్యాఖ్యని ఆయన పిసిసి ప్రెసిడెంట్ కాబట్టి కొంచెం ముందాగా సమాధానం ఇచ్చిండేమో కానీ నాలంటోడు అయితే ఆ ప్రశ్న సరైనది కాదని చెప్పేసి ముందరనే ఖండించేటోడు. నేను చెప్పేది ఆయన అన్న మాటని నేను ప్రస్తావిస్తున్నాను. నేను మీరు అది విన్నారో లేదో, మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మిమ్మల్ని నేను అంటం లేదు. ఆ ప్రశ్న ఎవరైతే ఒరిజినల్ గా అడిగినరో అతని గురించి నేను ప్రస్తావించి మాట్లాడుతున్నా. మీరు నాకు చెప్పినారు అది, ఐ కెన్ అండర్స్టాండ్, రైట్? ఓకే, ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ పార్టీని చూసుకుంటే 2 సీట్లతోని ఉన్నటువంటి పార్టీ ఈ రోజున 2 సందర్భాల్లో కూడా అఖండ విజయాన్ని సాధించింది. మరి అటువంటి పరిస్థితులలో మేము ఎప్పుడు కూడా బీజేపీకి దిక్కు దివాలనేది ఎప్పుడు మాట్లాడలేదు, ఎందుకంటే పార్టీలకు, రాజకీయ పార్టీలకి గెలుపోవటంలో సహజం. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, సరే పార్టీ కష్టకాలం ఉన్న వాళ్ళు బయటికి పోయి మళ్ళీ మంచిగా కొంచెం పచ్చగా ఉండగానే లోపలికి వచ్చారు, అది మా మేము అనుకోవటం ఏంటంటే మా పార్టీకి ఒక శాపం ఉంది అన్నట్టు. ఏది మంచిగా అందరం ఎక్కిన వాళ్ళు అందరూ కూడా అవతలకు పోతారు, ఆపద కాలంలో దూరంగా ఉంటారు, దూరంగా ఉండి చూస్తారు, మళ్ళీ వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మళ్ళీ వస్తారు, అది మాకున్నటువంటి శాపం అని చెప్పేసి నేను ఒక వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఓకే, దాని గురించి నేను ఎక్కువ కామెంట్ చేయను. రెండోది ఏంటంటే, మీరు ఏదైతే చెప్తుండ్రో డబ్బులు వెచ్చించి అని చెప్పేసి అన్నాయనకి, మరి ఏ విధంగా వెచ్చించారు, ఎట్లా వెచ్చించారు అన్నది ఆయన దగ్గర ఏం ఆధారం ఉందో నాకైతే తెలియదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయినా కానీ రాజకీయంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో స్వార్థపూరితమైనటువంటి రాజకీయాల్లో పచ్చ ఉండంగానే రావటానికి ప్రయత్నం చేస్తారు. ఏది తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు మహిళ సుమతి అని చెప్పేసి వెనకటి ఒక సుమతి పద్యం ఉండే, దాన్ని వాస్తవం చేస్తూ ఈరోజు వస్తున్నారు. దానికి మా అధిష్టానం రకరకాల ఈక్వేషన్స్ తో, ఎందుకనంటే రాజకీయ పార్టీగా మేము కూడా గెలవాలి, గెలుపుతోనే మేము ఈ ప్రజలకు ఏమైనా సేవ చేయగలుగుతాము. సరే, ఇప్పుడు కొంచెం ఏది ఎదగాలంటే ఒదగాలన్నది ఒక సామెతని నిజం చేస్తూ కొన్ని సందర్భాల్లో కొన్ని వాటిని అర్థం చేసుకొని కొన్నిటిని ఎంటర్టైన్ చేయాల్సి వస్తుంది. ఆ క్రమంలో చేయటం తప్పితే వాళ్ళు అన్నట్లు డబ్బులు వెచ్చించి అన్నదాన్ని పూర్తి స్థాయిలో కూడా ఖండిస్తున్నాను. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మే ఎందుకు పోరాటం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజున సోనియా గాంధీ గారు డిక్లేర్ చేసి ఇచ్చిన క్రమంలో ఆదామైపోతుంది 5 లక్షల కోట్ల రూపాయల అప్పుతోని అని చెప్పేసి బాధతప్త హృదయంతో గతంలో పలు సందర్భాల్లో ఉద్యమాలు చేసినము, ప్రభుత్వానికి సలహాలు ఇచ్చినము, సూచనలు ఇచ్చినము, అయినా పెడిచవన పెట్టేసి అసెంబ్లీలో మా అభ్యర్థుల్ని ఏదైనా ప్రశ్నిస్తుంటే సస్పెండ్ చేస్తున్నటువంటి క్రమంలో మేము అధికారంలో రాకపోతే ఆగమైపోతే తెలంగాణ అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఒదగాల్సి వస్తున్నది. ఒదిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణని మళ్ళీ మేము కలలుగన్నటువంటి బంగారు తెలంగాణగా ఎదిగారో ఎక్కడ ఎదిగారో నాకు నిజంగా అంటే క్లారిటీ లేదు సార్. మీరు ఏం చెప్తున్నారో రామచంద్రారెడ్డి గారు, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ఆయన చెప్పింది టికెట్స్ అమ్ముకుంటున్నారు అనే మాటకి ఆయన సమాధానం ఏంటంటే
అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది అనేది డైరెక్ట్గా చెప్పకపోయినా డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది పీసీసీగా ఉన్నప్పుడు అనేది కూడా ఆయన మాట్లాడారు. సెకండ్ థింగ్, అమరావతి అంశం, అమరావతి అంశం, ముఖ్యంగా అమరావతి అంశం మాట్లాడదాం. అమరావతి అంశం తీసుకుంటే కనుక దాన్ని ఒక మోడల్ గా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒక కామెంట్ పాస్ చేసి సమాధానం లేకుండా చెప్పకూడదు ప్లీజ్. మీరు కామెంట్ పాస్ చేశారు, నేను ఒక కాంగ్రెస్ పార్టీ, బట్ డోంట్ డైవర్ట్ దట్ ప్లీజ్. ప్లీజ్ ఆన్సర్ టు డోంట్ డైవర్ట్. నేను ఒక షార్ట్ కట్ చెప్తా, క్విక్ లే చెప్తా. 1978 ఆన్వర్డ్స్ వెన్ ఐ యామ్ కిడ్, అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నా బాధ్యత అది ఖచ్చితంగా కూడా అది అవాస్తవము, తప్పు. అది కాంగ్రెస్ పార్టీ రకరకాల ఈక్వేషన్స్ తోని, సీనియారిటీ జూనియారిటీ లేదు అన్నటువంటి దాంతో ఒక క్రైటీరియాతోని ఒకవేళ టికెట్లు ఇస్తే ఇయ్యొచ్చు కొన్ని సందర్భాల్లో, దాన్ని ఒప్పుకుంటాం, అంతకు మించి మాత్రం ఒప్పుకోము. రెండో విషయం అమరావతి మీరు చెప్తున్నారు, అమరావతి గురించి. సరే, అమరావతి గురించి అంటే ఏదో ఆయన సైడ్ చేశారు రేమో రేవంత్ రెడ్డి గారు, మా పిసిసి అధ్యక్షులు కాబట్టి డెఫినెట్ గా కూడా నేను ఐ కాంట్ డీవియేట్. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా ఒక అనుభవమైనటువంటి పరిపాలనలో మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని బయటకు తీసుకురాగలుగుతాం, తప్పితే ఏదో Then why don't you admit that straight away, sir? ఇప్పుడు మీరు మీరు చెప్తున్నారు పీసీసీ అన్నదాన్ని ఖండించలేరు. ఐ అడ్మిట్ అండ్ ఐ రెస్పెక్ట్ దట్. దెన్ వై డోంట్ యూ అడ్మిట్ ద ఫ్యాక్ట్ దట్ యు నో దిస్ ఇస్ ద మోడల్ విచ్ యూ గోయింగ్ టు గెట్ ఇన్ టు తెలంగాణ. అడ్మిట్ దట్ లైక్ యువర్ పీసీసీ. తెలంగాణ రాష్ట్రం అప్పులది సాచురేట్ అయిపోయింది. 5 లక్షల కోట్ల అప్పు ఉన్నది ఇవాళ. ఈ 5 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నప్పుడు ఇంకొకరి దగ్గరికి పోతే అప్పు ఇస్తాడో ఇయ్యడో అన్న గ్యారంటీ లేదు. ఈ క్రమంలో ప్రైవేటు భాగస్వామ్యంతో తెలంగాణని అభివృద్ధి చేయాలని చేతులు ఎత్తేసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చేయదు. కాబట్టి బయటి వాళ్ళ యొక్క భాగస్వామ్యంలో, వాళ్ళ యొక్క సహచర్యంలో మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒకవేళ డెవలప్ చేయాలని చెప్పేసి ఆలోచనలు ఉన్నారు. ఎందుకనంటే దే ఆర్ లా మేకర్స్. ఇప్పటిదాకా ఆయన ఎంపీ ఉన్నారు, రేపు కొడంగల్లో ఎమ్మెల్యే అవుతారు. కాబట్టి దే మే టేక్ డిసిషన్ బికాస్ దే హీ విల్ ప్లే క్రూషియల్ రోల్. రాజేంద్ర రెడ్డి గారు, ప్లీజ్ యూనో ఒకటి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎన్నికల సమయం 3 వారాలు ఉంది. ప్రజలు ఏ విజన్, ఏ నేతది ఏ విజన్ ఉంది, ఏ లీడర్ విజన్ ఏ రకంగా ఉంది, తెలంగాణ రాష్ట్రానికి ఎవరేం చేయబోతున్నారు అనేది కీన్గా చూస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు అంటే మీ హోదా, అలాగే మీ అనుభవ రీత్యా మీరు ప్యానెల్లో ప్రస్తుతం మీరు ఉన్నారు. మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా. సో పీసీసీ ఇచ్చిందని అథెంటికేట్ చేస్తున్నారా, డిబేట్ చేస్తున్నారా, పర్సనల్ లెవెల్ డిఫర్ చేస్తున్నారా? నేను ఒక మాట, క్లారిటీ అనేది మిమ్మల్ని సాటిస్ఫై అయ్యే విధంగా నేను ఇవ్వలేను. నేను చూసే జనాలు, ప్రజలకి చూసే ప్రజలు, ఒక్క నిమిషం డ్యూ రెస్పెక్ట్ చెప్తున్నాను. నేను ఎట్లీస్తానంటే క్లారిటీ, నా దగ్గర ఉన్నటువంటి ఇంటర్ప్రిటేషన్ ని, నేను ఏ విధంగా దీన్ని నేను ఇంటర్ప్రిట్ చేస్తానన్న దాని గురించి, విశదీకరిస్తానన్న దాని గురించి నేను చెప్పగలుగుతా. రేపు భవిష్యత్తులో మా పార్టీ యొక్క ఆలోచన విధానం గురించి చెప్తా. ఎందుకనంటే నాకు మా పార్టీ విధానం గురించి తెలుసు కాబట్టి. అంటే ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఉదహరించడానికి ఆ మాట వాడిన రేమో గారు, నేను కూడా వినలేదు. కాకపోతే మాత్రము ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనకు అప్పు పుట్టదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మన ఆదాయాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అవినీతి రహిత సమాజం కోసం చూస్తుంది కాబట్టి అవినీతి చేయకపోతే చాలా డబ్బులు మనకి మిగులుతాయి. ఆ డబ్బులతోని మనము ఇప్పుడున్నటువంటి 6 గ్యారంటీలని అమలు చేస్తామని చెప్పేసి మాకు కాన్ఫిడెన్స్ ఉన్నది. అట్ ది సేమ్ టైం పెద్ద పెద్ద ప్రాజెక్టులకు మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కట్టేనండి, 120 వేల కోట్లతో కట్టేది. ఇలా 3 పిల్లర్లు కుంగిపోయినా ఇంకా కూడా కుంగిపోతాయని చెప్పేసి ఆందోళనలు ఉన్నాము. మరి ఈ పరిస్థితుల్లో బూడిదలు పోసిన పన్నీరైంది. ఇంకో పక్కన వాళ్ళు కట్టిన దాన్ని విమర్శిస్తుంటే ఊరుకునే సహనం లేదు. ప్రతిపక్షాలతో చర్చించి దాన్ని రెక్టిఫై చేస్తున్నది లేదు. ఈ సందర్భాల్లో అటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఒక అవినీతి పరంగా పారదర్శకంగా ఒక పరిపాలన సాగాల. అదే విధంగా అవినీతి రహితంగా ఉన్నటువంటి క్రమంలో 6 గ్యారంటీలను మేము పూర్తి చేస్తుందంటే భాగస్వామ్యం ప్రైవేట్ అవసరం అని చెప్పేసి మేము కూడా